సగుణ బ్రహ్మోపాసకులు అర్చనాది మార్గం ద్వారా అనేకమైన లోకాలని దాటుకుంటూ బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు అని ఇంతవరకు మనం తెలుసుకున్నాం. అయితే ఇంతకీ ఆ బ్రహ్మ ఎవరు? ఈ విషయాన్ని తెలియజేయటానికి 5వ అధికరణాన్ని చెప్తున్నారు. అది కార్యాధికరణం అంటారు. 5వ అధికరణం కార్యాధికరణం. ఇప్పటివరకు సగుణ బ్రహ్మోపాసకుడు బ్రహ్మలోకాన్ని చేరుకునేటువంటి మార్గాన్ని, అతన్ని చేర్చేటువంటి ఆ అతివాహిక దేవతలు అంటే ఆ లోకానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవతలే అతివాహిక అంటే మోసుకు వెళ్ళేటువంటి దేవతలు, వాళ్ళని గురించి వర్ణించడం జరిగింది. ఇక ఇప్పుడు ఉపాసకుడు చేరేటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని, ఆ బ్రహ్మ ఎవరు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయబోతున్నారు. చాంద్రోగ్యోపనిషత్తులో స ఏతాన్ బ్రహ్మ గమయితి అని చెప్పారు. అంటే ఈ ఉపాసకుణ్ణి బ్రహ్మలోకం నుంచి వచ్చినటువంటి ఒక అమానవ పురుషుడు, అమానవ పురుషుడు అంటే దేవతా పురుషుడు అని అర్థం, ఆ అమానవ పురుషుడు బ్రహ్మలోకాన్ని పొందిస్తాడు లేదా బ్రహ్మలోకాన్ని చేరుస్తాడు అని చెప్పారు కదా. మరైతే ఇంతకీ ఆ బ్రహ్మ ఎవరు? అతడు కార్యబ్రహ్మ లేక పరబ్రహ్మ? కార్యబ్రహ్మ అంటేనేమో చతుర్ముఖ బ్రహ్మ, ఆయన హిరణ్య గర్భుడు అని అంటారు. ఇన్ని పేర్లు మనకి ఎందుకు అనుకుంటే చతుర్ముఖ బ్రహ్మ అంటే మనకి బాగానే తెలుస్తుంది, అలాగనే కార్యబ్రహ్మ అన్నా కూడా తెలుస్తుంది. ఇక పరబ్రహ్మ అంటే పరమాత్మ అంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం. కాబట్టి ఈ రెండిట్లో ఎవరు? ఆ బ్రహ్మలోకం అన్నారు కదా, ఆ బ్రహ్మ ఎవరు? ఆయన నిరాకారుని కూడా పరమాత్మ, లేకపోతే ఈ చతుర్ముఖ బ్రహ్మ లేక కార్యబ్రహ్మ అనేటువంటిది సందేహం. ఈ విషయంలో పూర్వపక్షం వాళ్ళు ఏం చెబుతున్నారో చెప్పకుండా ఇదొక విశేషం. బ్రహ్మసూత్రాల్లో సాధారణంగా పూర్వపక్షం వాళ్ళు ఏం చెబుతున్నారో చెప్పి దాన్ని ఖండించడానికి సూత్రం చెబుతారు. ఇక్కడ దానికి ఆపోజిట్, ముందు సూత్రం వస్తుంది తర్వాత పూర్వపక్షం వాళ్ళ ఖండన కథ వస్తుంది. అందుకని ఇక్కడ పూర్వపక్షం వాళ్ళు దీన్ని ఏమంటున్నారో అంటే కార్యబ్రహ్మ అంటున్నారా పరబ్రహ్మ అంటున్నారా అనేటువంటి విషయాన్ని చెప్పకముందే రెండు సూత్రాల్లో సిద్ధాంతాన్ని చెప్తున్నారు. సిద్ధాంతం అని అంటే సూత్రకారుడు చెప్పేటువంటి మాట. సూత్రకారుడు అంటే వ్యాస భగవానుడు లేదా బాదరాయణ వ్యాసుడు అంటే ఇది గొడవ లేదు, బాదరాయణ వ్యాసుడు. ఆ బాదరాయణ వ్యాసుడు ఇక్కడ పూర్వపక్ష వాళ్ళ యొక్క మాట తీసుకోకుండానే ఇక్కడ రెండు సూత్రాల్లో సిద్ధాంతాన్ని మనకి తెలియజేయబోతా ఉన్నాడు. ఏమిటి ఈ ప్రశ్నకి సమాధానం, ఈ సందేహానికి సమాధానం అని అంటే దానికి సూత్రం 7వ సూత్రంలో చెప్తున్నారు. 7వ సూత్రం ఏమిటో చూడండి. కార్యం బాధరిహి అస్య గత్యుపపత్తే బాదరిహి. కార్యం అంటే కార్యబ్రహ్మ, కార్యబ్రహ్మే అని బాదరి మహర్షి చెబుతున్నాడు. బాదరి మహర్షి చెబుతున్నాడని సూత్రకారుడు చెబుతున్నాడు అంటే సూత్రకారుడు తన అభిప్రాయం కాకుండా బాదరి మహర్షి యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకని కార్యం బాదరిహి, కార్యబ్రహ్మని బాదరి మహర్షి ఎట్లా చెప్తున్నాడు అంటే శృతిలో బ్రహ్మలోకానికి వెళ్ళటాన్ని గురించే చెప్పడం జరిగింది కాబట్టి, అంటే గతిని చెప్పడం జరిగింది. గతి అంటే ప్రయాణాన్ని చెప్పడం జరిగింది కాబట్టి, ప్రయాణాన్ని చెప్పడం జరిగింది కాబట్టి అది కార్యబ్రహ్మయే అన్నారు. కానీ సూత్రం ఒక్కటి చెప్తే మనకు అర్థమవుతా, ఎందుకు ప్రయాణాన్ని చెప్పినంత మాత్రాన దాన్ని కార్యబ్రహ్మ అని ఎందుకు అనుకోవాలని మనకు సందేహం వస్తుంది కదా.
అయితే ఇప్పుడు ఈ మాట చెప్పింది ఎవరు? బాదరి మహర్షి. కాబట్టి సూత్రం యొక్క ఉద్దేశం లేదా సూత్రం యొక్క అసలైనటువంటి సమాధానం సగుణ బ్రహ్మోపాసకులు చేరేటువంటి బ్రహ్మలోకం కార్య బ్రహ్మలోకమే, అంటే చతుర్ముఖ బ్రహ్మలోకమే, పరబ్రహ్మలోకం కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఏమిటి రుజువు అని అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రయాణం చెప్పారు గనక, గతిని చెప్పారు గనక, ప్రయాణం చెప్పారు గనక అందుకని ఇది కార్యబ్రహ్మే. స ఏతాన్ బ్రహ్మ గమయితి అని ఉపాసకుడిని అమానవ పురుషుడు బ్రహ్మలోకం నుంచి వచ్చి ఆ అమానవ పురుషుడు విద్యుత్ లోకం నుంచి తీసుకొని వెళ్తాడు. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. కాబట్టి ఒక అమానవ పురుషుడు ఈ విద్యుత్ లోకం నుంచి బ్రహ్మలోకానికి ఈ సగుణ బ్రహ్మోపాసకుడిని తీసుకొని వెళ్తాడు. అయితే అక్కడ ఏ బ్రహ్మ దగ్గరికి తీసుకొని వెళ్తాడు అనే మాట చెప్పాల. కార్యబ్రహ్మ పరబ్రహ్మ అనేటువంటి విషయం మాత్రం చెప్పాల. కాబట్టి నిర్గుణ బ్రహ్మ అంటే నిరాకార నిర్గుణ బ్రహ్మ పరబ్రహ్మ, లేకపోతే ఈ కార్యబ్రహ్మ లేదా చతుర్ముఖ బ్రహ్మ సగుణ బ్రహ్మ అనేటువంటి సందేహం ఎవరికైనా సరే వస్తుంది. ఎందుకనంటే బ్రహ్మలోకాన్ని తీసుకెళ్ళాడు అన్నారు కానీ ఆ బ్రహ్మ ఎవరనేటువంటి విషయం అక్కడ చెప్పలేదు. అయితే గమయితి అని చెప్పారు కదూ, చేరుస్తాడు లేదా తీసుకెళ్తాడు లేదా పొందిస్తాడు అని అన్నారు కదా. కాబట్టి ఆ శబ్దం వల్ల, గమయితి అనేటువంటి శబ్దం వల్ల అది సగుణ బ్రహ్మమే, అది కార్యబ్రహ్మమే అని ఇక్కడ తెలియజేస్తున్నాడు బాదరి మహర్షి. ఎందుకని ఎందుకనంటే నిర్గుణ బ్రహ్మనే కదా దగ్గరికే తీసుకెళ్ళాడు అందాం అనుకో. నిర్గుణ బ్రహ్మ అంటే నిరాకార నిర్గుణ పరమాత్మ, పరబ్రహ్మ పరమాత్మ. ఆయన వ్యవహారం ఏమిటి? ఆయన సూక్ష్మాతి సూక్ష్మము సర్వవ్యాపకము కదా, అంతటా ఉండే ఆయన, ఆయన లేనటువంటి చోటే లేదు. ఆయనకు ఒక లోకం అంటూ ప్రత్యేకంగా లేదు, ఎక్కడో కూర్చునేవాడు కాదు, ఆయన అంతటా ఉండేవాడు. అంతటా ఉండేవాడి దగ్గరికి పోవటానికి అసలు ఇది లోకాలు ఎందుకు, తీసుకెళ్లేవాళ్ళు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇది బాదరి మహర్షి యొక్క అభిప్రాయం. బాదరి మహర్షి అభిప్రాయాన్నే ఈ వ్యాసుడు కూడా అంగీకరిస్తూ ఆయన చెప్పినటువంటి మాటనే ఇక్కడ సూత్రంగా పెట్టవల ఉద్దేశం ఏమిటనంటే అదే నా ఉద్దేశం కూడా అని. కాబట్టి ఇక్కడ వెళ్ళేది పరబ్రహ్మ లోకానికి కాదు. పరబ్రహ్మకు అసలు లోకం అంటూ ఒకటి లేదు, ఉన్నదంతా పరబ్రహ్మమే, ఉన్నదంతా పరమాత్మే. ఆయన సర్వవ్యాప్తి, అంతటా ఉంటాడు, ఆయన లేనటువంటి చోటు లేదు. కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి వాడి దగ్గరికి అయితేనేమో కొంత దూరం పోవాలి, ప్రయాణం చేయాలి, నడిచి కానీ బస్సు మీద కానీ ట్రైన్ మీద కానీ విమానం మీద కానీ పోవాలి. మరి ఇక్కడే అనుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడుంటే ఇక వెళ్ళాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఎవరో అక్కడ ఉన్నాడు అనుకోండి, అక్కడికి వెళ్ళాలంటే దిగి నేను అక్కడ దాకా వెళ్ళాలి. మరి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇంకెందుకు వెళ్ళటం, అక్కడే ఉన్నాడుగా. కాబట్టి పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ గమయితి తీసుకెళ్తారు అని చెప్పారు కాబట్టి తీసుకెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు. పరబ్రహ్మం కనుక అయితే అవకాశం లేదు. పరబ్రహ్మం కాదు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా కార్యబ్రహ్మ అయి ఉండాలి, సగుణ బ్రహ్మ అయి ఉండాలి. అందువల్ల సగుణ బ్రహ్మమే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. పరబ్రహ్మని చేరుకోవటం అసంభవం, ప్రయాణం చేసి చేరుకోవటం అసంభవం. ఎందుకని ప్రయాణం చేసి చేరుకునేవాడు పరబ్రహ్మం కాదు కనుక కార్యబ్రహ్మ అయితేనే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి చోట్ల ఉంటాడు కాబట్టి అందుకని ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి జీవుడు పొందటానికి చేరటానికి ఎప్పుడు వీలవుద్దంటే అది కార్యబ్రహ్మలోకం అయితేనే, అది హిరణ్య గర్భుడైతేనే లేదా అది సగుణ బ్రహ్మరూపం అయితేనే వీలవుతుంది. అందువల్ల ఉపాసకులు చేరుకునేటువంటి బ్రహ్మ కార్యబ్రహ్మయే, సగుణ బ్రహ్మయే, చతుర్ముఖ బ్రహ్మయే అని బాదరి మహర్షి చెప్పినటువంటి అభిప్రాయాన్ని
ఇక్కడ సూత్రకారుడు ఖాయం చేస్తున్నాడు, అంటే ఆయన కూడా దాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు. అయితే దీన్నే మరొక విధంగా కూడా రుజువు చేయాలని ప్రయత్నం చేస్తూ మరొక సూత్రాన్ని చెప్తున్నారు, 8వ సూత్రం. ఆ సూత్రం ఏమిటి చూడండి, విశేషితత్వాచ్చ 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 బ్రహ్మలోకాన్ గమయితి అని వేరొక శృతి యందు విశేషణం చేత నిరూపించటం వల్ల, బ్రహ్మలోకాన్ గమయితి అనేటువంటిది వేరొక ఉపనిషత్తులో వేరొక శృతి వాక్యం ద్వారా నిరూపించడం వల్ల, విశేషణం చేత నిరూపించడం వల్ల ఈ బ్రహ్మ కార్యబ్రహ్మయే అని విశేషణం చేత నిరూపించారంటున్నారు. ఏమిటా విశేషణం? బ్రహ్మలోకాన్ గమయితి తేషు బ్రహ్మలోకేషు పరా పరావతో వసంతి అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది. ఇంతవరకు మనం చెప్పుకుంది ఛాందోగ్య శృతి, ఇప్పుడే చెబుతున్నారు వేరొక శృతి వాక్యంలో కూడా ఇలాగనే ఉంది అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తున్నారు. బ్రహ్మలోకాన్ గమయితి తేషు బ్రహ్మలోకేషు పరా పరావతో వదంతి, అంటే పంచాగ్ని విద్యని తెలుసుకున్నటువంటి వారు చేరుకునేటువంటి బ్రహ్మలోకం. విద్యల్లో పంచాగ్ని విద్య అని ఉంటుందని చెప్పుకున్నాం కదా, అందులో ప్రధానమైనటువంటిది పంచాగ్ని విద్యను ప్రధానమైందని కూడా చెప్పుకున్నాం. ఈ పంచాగ్ని విద్య మొట్టమొదట్లో రాజుల దగ్గర మాత్రం ఉంది, బ్రాహ్మణులకి తెలియదు. మొట్టమొదటిసారిగా ప్రవాహుడు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి శ్వేతకేతు అనేటువంటి వాడు ఏదో తనకు తెలిసినటువంటి విషయాన్ని చెప్పడానికి పోయినప్పుడు ఆయన ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలకి ఈయనకు సమాధానం తెలియదు. ఈ శ్వేతకేతు కాస్త గర్వం కాస్త అణిగిపోయింది. అందుకని తండ్రి దగ్గరికి పోయి, తండ్రి నీ దగ్గర సకల విద్యలు నేర్పానన్నావు, మరి ఆయన వేసిన ప్రశ్నలకు నాకు సమాధానం తెలియలేదు అన్నాడు. ఆ ప్రశ్నలు ఏమిటో కూడా అప్పుడు చెప్పుకున్నాం. ఆ ప్రశ్నలకి మీరు సమాధానం చెబుతారు, కానీ అక్కడ శ్వేతకేతు ఎందుకు చెప్పలేకపోయాడంటే ఆ ఆ జ్ఞానాన్ని తండ్రి చెప్పల. తండ్రి ఎందుకు చెప్పలేదు అని అంటే తండ్రికి కూడా అప్పటికి తెలియదు, అంటే తండ్రికి కూడా తెలియదు కనుక తనకి తెలిసినంత వరకు చెప్పాడు. తండ్రి నువ్వు అంతా చెప్పానన్నా నాకు తెలిసిందంతా చెప్పానయ్యా, అంతేగాని ఉన్నదంతా చెప్పాను కాదు, నాకు తెలిసిందంతా నేను చెప్పాను, కాబట్టి పోదాం పదా అని చెప్పి కొడుకుని వెంట పెట్టుకొని ఆ ప్రభావం అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న మొట్టమొదటిసారిగా బ్రాహ్మణుడు తెలుసుకోవడం జరిగింది. ఏమిటి పంచాగ్ని విద్య? చాందోక్య పురుషత్తులదే. ఏమిటి పంచాగ్ని విద్య అంటే, పంచాగ్ని విద్యని కనుక ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు. పంచాగ్ని విద్య ఏమిటో మనం చెప్పుకున్నాం, దాన్ని తెలుసుకుంటే బ్రహ్మలోకానికి వెళతారు అనేటువంటిది పంచాగ్ని విద్య యొక్క ఫలితం. మరైతే అలా పంచాగ్ని విద్యను తెలుసుకున్నటువంటి వారు చేరుకునేటువంటి బ్రహ్మలోకాన్ని ఇక్కడ ఒక విశేషణంతో చెప్పారు. ఏమిటా విశేషణం? బ్రహ్మలోకేషు అని బహువచనం చెప్పారు. బహువచనం చెప్పారు కాబట్టి అది పరబ్రహ్మము పరమాత్మ కావటానికి వీల్లేదు. బహువచనం అనేటువంటిది పరమాత్మ కుదరదు. ఎందుకని? ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళందరూ మేమందరం అండి అనొచ్చు, లేదా మనం అందరం అనొచ్చు. మనం అందరం అంటే ఎంతమంది ఉన్నామో అంతమంది, కానీ ఎవ్వరు లేకుండా నేను ఒక్కడే కూర్చొని మేమంతా మనమంతా అంటానికి కుదురుద్దా? కుదరదు. ఎందుకంటే ఇంకొకళ్ళన్నా ఉంటే మన ఇద్దరం అనొచ్చు, లేదా మనం అందరం అనొచ్చు. నలుగురు కనుక ఉంటే మనం అందరం అనొచ్చు. ఒక్కడే ఉంటే మేమంతా మనమంతా అని అంటానికి వీలుందా? లేదు. ఎందుకని అంటే ఇక్కడ కూడా పరమాత్మ ఏకము అద్వయము. పరమాత్మ ఏకము అద్వయము, ఉన్నదంతా ఒక్కటే, రెండవదేమి లేదు. రెండవదేమీ లేకపోతే పరమాత్మలు అని అంటానికి వీలవుద్దా? ఎక్కడన్నా లోకాలు అంటానికి వీలవుద్ది, కానీ పరమాత్మలు అని అంటానికి ఎక్కడా వీల్లేదు. దేవుళ్ళు అంటానికి వీలవుద్ది. ఎందుకని?
చాలా మంది ఉన్నారు, దేవతలు చాలా మంది ఉన్నారు, లోకాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బ్రహ్మలోకేషు అని అంటూ బహువచనం చెప్పారు. కాబట్టి బహువచనం అనేటువంటిది పరబ్రహ్మని పనికిరాదు. బహువచనం చెప్పారు కాబట్టి అది కార్యబ్రహ్మ అయి ఉండాలి, అంటే సగుణ బ్రహ్మే అయి ఉండాలి, చతుర్ముఖ బ్రహ్మే అయి ఉండాలి. కాబట్టి ఈ పద్ధతి, ఈ సూత్రం ప్రకారం కూడా సగుణ బ్రహ్మోపాసకులు చేరుకునేటువంటిది పరబ్రహ్మాన్ని కాదు, కేవలం కార్యబ్రహ్మలోకాన్ని మాత్రమే, కార్యబ్రహ్మని, సగుణ బ్రహ్మని, చతుర్ముఖ బ్రహ్మని అక్కడికి మాత్రమే చేరుకుంటారు అనేటువంటి విషయం రూఢైపోయింది. ఇక ఇక్కడ ఇప్పుడు వస్తున్నది ఆక్షేపం ఏమిటనంటే, ఏమండి ఇక్కడ బ్రహ్మశబ్దం నపూంసకలింగంలో ప్రయోగించబడింది, బ్రహ్మశబ్దాన్ని నపూంసకలింగంలో చెప్పారు. సాధారణంగా అతడు అన్నాం అనుకోండి, అది పుంలింగం అంటే పురుషుడు. ఆమె అన్నాం అనుకోండి, అది స్త్రీలింగం, స్త్రీలింగం అంటే స్త్రీ అన్నమాట. అది అన్నాం అనుకోండి, అది ఏమై ఉంటుంది, అది పురుషుడు కాదు స్త్రీ కాదు, దాన్ని నపూంసకలింగం అంటారు. కాబట్టి పరమాత్మని ఎట్లా పిలుస్తారు, పరమాత్ముడు అంటే తెలియని వాళ్ళు అంటుంటారు అనుకోండి. పరమాత్మ అనంటే మగవాడా ఆడదే, మగ కాదు ఆడ కాదు కదా. కాబట్టి పరమాత్మ నపూంసకలింగంలో చెప్తారు. అదే పురుషుడైతే పురుషలింగం, స్త్రీ అయితే స్త్రీలింగం. కానీ ఈ రెండు కాకుండా ఉంటే దాన్ని నపూంసకలింగంలో చెప్తారు. మరి ఇప్పుడిక్కడేమో ఈ బ్రహ్మని నపూంసకలింగంలో చెప్పారు. ఎందుకనంటే ఆయన అని అల్లా, ఆమె అని అల్లా, ఈ రెండు అనకుండా అది అన్నారు. అది అన్నారు కాబట్టి అది నపూంసకలింగం. అందుకని బ్రహ్మము అంటే పరమాత్మ, పరమాత్మ సర్వవ్యాపి, సర్వవ్యాపి అయినటువంటి వాడు, అంతటా ఉండేటువంటి వాడు, ఏకమై అద్వయమై ఉండేటువంటి వాడు. అంతేకాదు సృష్టి స్థితి లయాలు మూడింటికి కూడా అధిపతి ఆయనే. పరమాత్మ సృష్టి స్థితి లయాలు మొత్తానికి కూడా అధిపతి. కానీ ఈ బ్రహ్మణ్ణే ఈయన సృష్టి మాత్రమే చేస్తాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పరమాత్మే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ అంటారు, చతుర్ముఖ బ్రహ్మ అంటారు. పోషణ చేసినప్పుడు విష్ణు అంటారు, లయం చేసినప్పుడు శివ అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ ఎవరు అనేటువంటి విషయం రుజువు కావటం కోసమని ఇక్కడ స్త్రీలింగంలో పుంలింగంలో కాకుండా నపూంసకలింగంలో వాడారు కదా. నపూంసకలింగంలో వాడేది పరబ్రహ్మని, పరమాత్మని కదా. మరి చతుర్ముఖ బ్రహ్మ కనుకైతే పుంలింగంలో వాడాలి కదా, ఎందుకంటే ఆయన పురుషుడు, ఆయనకు భార్య, పక్కన సరస్వతి స్త్రీ, కాబట్టి ఆయన పుంలింగంలో వాడాలి. కానీ ఇక్కడ వాడింది నపూంసకలింగంలో. మరి నపూంసకలింగంలో వాడితే ఆయన పరబ్రహ్మం కాకుండా ఎట్లా ఉంటాడు, ఇది ఇక్కడ ఆక్షేపం. అంటే ఈ పరమాత్మ స్త్రీ పురుష భేదం లేనటువంటిది, నపూంసక శబ్దంలో చెప్పబడినటువంటిది. మరి నపూంసక శబ్దంలో చెప్పబడినటువంటి ఈ పరమాత్మ శృతివాక్యంలో బ్రహ్మని నపూంసక శబ్దంలో చెప్తున్నారు కదా, శృతివాక్యంలో నపూంసకలింగంలో చెప్పారు కదా బ్రహ్మని. మరి బ్రహ్మ కార్యబ్రహ్మ అంటారేమిటి, కార్యబ్రహ్మ లేదా చతుర్ముఖ బ్రహ్మ పురుష శబ్దంలో చెప్పాలి కదా. ఎందుకంటే ఆయన సృష్టికారకుడు కదా, ఈ సృష్టి మొత్తాన్ని చేసేవాడు కదా. ఇది సందేహం అర్థమై ఉంటుంది. అంటే శృతివాక్యంలో బ్రహ్మ అన్నప్పుడు నపూంసకలింగంలో చెప్పారు, నపూంసకలింగంలో చెబితే పరబ్రహ్మని చెప్పాలి కానీ కార్యబ్రహ్మని ఎట్లా చెబుతారు. పరబ్రహ్మ అయితే ఆడ మగ కాదు,
పరబ్రహ్మ పదానికి ఉపయోగించేటువంటి నపూంసక శబ్దం వాడి ఆయన్ని కార్యబ్రహ్మ అంటారేమిటి? ఇది ఎలా సరిపోతుంది అనేది ఆక్షేపం. దీనికి సమాధానంగా 9వ సూత్రం చెప్తున్నారు. 9వ సూత్రం చూడండి. సామీప్యాత్తు తద్వ్యపదేశః సామీప్యాత్ అంటే సమీపంగా ఉండటం వల్ల, అంటే పరబ్రహ్మ లేదా పరమాత్మ యొక్క సామీప్యం వల్ల కార్యబ్రహ్మ కూడా ఆ బ్రహ్మం అనేటువంటి శబ్దంలోనే వాడబడింది. ఎందుకయ్యా వాడారు అంటే నపుంసకలింగంలో వాడారంటే పరబ్రహ్మకి సమీపంలో ఉంటాడు కనుక అందుకని వాడారు అన్నారు. అయితే మాత్రం ఒప్పుకోవాలా? సమీపంగా ఉన్నంత మాత్రాన అంటే అసలు కార్యబ్రహ్మ లేదా చతుర్ముఖ బ్రహ్మ అంటే ఎవరు? యథార్థంగా పరబ్రహ్మమే. కార్యబ్రహ్మం యథార్థంగా పరబ్రహ్మమే. ఇప్పుడు మనం ఎప్పటి జీవుడు అంటే ఎవరన్నాం అనుకోండి, జీవుడు యథార్థంగా పరమాత్మే. జీవుడు దేవుడే, కానీ దేవుడని మనం అనుకోవటంలా. అనుకోపోవటానికి కారణం అజ్ఞానం. అదే ప్రకారంగా పరబ్రహ్మ కార్యబ్రహ్మ అనేటువంటి వాడు ప్రత్యేకంగా ఏమి లేడు. ఈ కార్యబ్రహ్మ ఎవరనంటే అసలు పరబ్రహ్మమే. అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానంలో ఇంకా ఏ లోకాలు లేవు, ఏ బ్రహ్మలు లేవు, ఏ విష్ణువులు లేరు. అంతా ఉన్నదంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను అనేటువంటి స్థితిలోకి ఎవరు వస్తారో వాళ్ళ దృష్టిలో మాత్రం ఇంకేమి లేదు. మిగిలినటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళ దృష్టిలో లోకాలు ఉన్నాయి, అక్కడ పరమాత్మ, ఇక్కడ లోకాలు, ఆ లోకాలకు పోవటాలు రావటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఈ కార్యబ్రహ్మ లేదా చతుర్ముఖ బ్రహ్మ యథార్థంగా పరబ్రహ్మం, యథార్థంగా పరమాత్మ. కాకపోతే సృష్టి కార్యాన్ని నిర్వర్తించేటప్పుడు పరమాత్మ ఆయన్ని బ్రహ్మ అన్నారు. పరమాత్మ సృష్టి కార్యాన్ని నిర్వర్తించేటప్పుడు బ్రహ్మ అన్నారు, పోషణ చేసినప్పుడు విష్ణు అన్నారు, లయం చేసినప్పుడు శివ అన్నారు. కాబట్టి మరి యథార్థంగా పరబ్రహ్మమే కదా ఈ కార్యబ్రహ్మ, ఈ బ్రహ్మ కూడా పరబ్రహ్మమే కదా. కనుక ఆయన సృష్టి చేసేటప్పుడు పరమాత్మనే చతుర్ముఖ బ్రహ్మగా పిలుస్తారు. అజ్ఞానుల దృష్టిలో మళ్ళీ ఆ మాట కూడా మర్చిపోవద్దు, అజ్ఞానుల దృష్టిలో చతుర్ముఖ బ్రహ్మ ఎవరయ్యారంటే అసలు యథార్థంగా పరమాత్మే అయినప్పటికీ కూడా ఆ పరమాత్మని తెలుసుకోలేనటువంటి వాళ్ళు కనుక అజ్ఞానులు అంటే తెలుసుకోలేని వాడు, తెలుసుకోలేని వాడు కాబట్టి ఆయన్ని సృష్టి చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని కార్యబ్రహ్మ అన్నారు. ఉపాసన కోసం ఉపాధులతో కూడినటువంటిదిగా చెప్పబడేటువంటి ఉపాసన కోసం, మన ఉపాసన కోసం ఉపాధులతో కూడినదిగా చెప్పబడేటువంటి నిర్వికార బ్రహ్మమే చతుర్ముఖ బ్రహ్మగా కార్యబ్రహ్మగా మనకి తెలుస్తుంది, అలా చెప్పబడతా ఉన్నాడు. మళ్ళీ మాట గమనించండి, ఉపాధులతో కూడినటువంటి పరబ్రహ్మమే కార్యబ్రహ్మ. ఇంకా బాగా అర్థం కావాలంటే ఉపాధులతో కూడినటువంటి ఆత్మే జీవుడు, ఉపాధులు వదిలిన జీవుడే ఆత్మ. అంటే ఆత్మకి జీవుడికి తేడా ఏమిటి? ఉపాధి అనేటువంటి బురక తగిలించుకుంది ఆత్మ, జీవుడయ్యాడు. ఈ జీవుడు బురక తగిలించుకున్న జీవుడు బురక వదిలేశాడు, ఆత్మ అయింది. అదే మనం వేదాంతంలో నేర్చుకుంటుంది, ఇప్పుడు ఇక్కడ కూడా అది. ఉపాధి తగిలించుకున్నప్పుడు ఎవరి కోసం ఉపాధి తగిలించుకుంది? ఉపాసకుల కోసం. ఉపాసకుల కోసం ఉపాధులు తగిలించుకున్నటువంటి పరమాత్మ కార్యబ్రహ్మ అయ్యాడు. ఉపాధులు వదిలిపెడితే పరబ్రహ్మ. కాబట్టి ఈ సామీప్యం వల్ల, ఇది సామీప్యం, సామీప్యం అంటే దగ్గర కూర్చోటం కాదు, అసలు ఒక్కటే. అదిగో ఆ బురక తగిలించుకున్నాడు, ఆ బురక వదిలించుకుంటాడు అంతే. తగిలించుకున్నప్పుడు కార్యబ్రహ్మ అన్నాం, వదిలించుకుంటే పరబ్రహ్మ. ఎంతకీ ఇద్దరున్నారా? లేరు, ఉన్నదంతా కూడా ఒక్కటే.
కాబట్టి ఈ దగ్గర సంబంధం కారణంగా ఈ కార్యబ్రహ్మని చతుర్ముఖ బ్రహ్మని బ్రహ్మము అనేటువంటి నపూంసక శబ్దంతో పిలవటం జరిగింది. అంటే ఈ దగ్గర సంబంధం వల్ల ఏమిటి దగ్గర సంబంధం, అసలు ఆయన నిజంగా పరబ్రహ్మము పరమాత్మే కావటం వల్ల అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన అసలు నిజంగా పరమాత్మే కావటం వల్ల అందుకని కార్యబ్రహ్మని ఇక్కడ చెప్పడం జరిగింది, కార్యబ్రహ్మ అని చెప్పడం జరిగింది. ఆ కార్యబ్రహ్మని కూడా బ్రహ్మము అని నపూంసక శబ్దంలో చెప్పారు. నపూంసక శబ్దంలో ఎందుకు చెప్పారండి, ఆయన పరమాత్మ కదా ఇందాక అనుకున్నాం. నపూంసక శబ్దంలో ఎందుకు చెప్పారు అంటే పరమాత్మే, పరమాత్మ కాబట్టే నపూంసక శబ్దంలో చెప్పారు. కానీ ఆ పరమాత్మ ఇక్కడ ఉపాధులు తగిలించుకొని కార్యబ్రహ్మ రూపంలో ఉన్నాడు. ఈ దగ్గర సంబంధం వల్ల ఆయన్ని కూడా బ్రహ్మము అన్నారు. ఇప్పుడు ఒక అర్థం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, నా ముఖం కనపడుతుంది, అర్థం అటు పక్క తిరిగింది, మీరు కూడా చూస్తున్నారు, నేను అంటున్నాను నా ముఖం చూడండి అందులో అన్నా, అందులో నా ముఖం ఉంది. నిజంగా ముఖం యొక్క ప్రతిబింబం ఉంది, కానీ ముఖం ఇక్కడే ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు పోయిందా అర్థం లోపలికి. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం, నా ముఖం చూడండి అన్నాం. కాబట్టి అక్కడ ముఖం యొక్క ప్రతిబింబం ఉన్నప్పటికి కూడా దాన్ని ముఖం అని అంటున్నామే, ప్రతిబింబాన్ని కూడా అక్కడ ముఖం ఒప్పుకున్నాగా, అర్థంలో కనపడేదిగా, నిజం కాదుగా, అర్థం తీసేస్తే కనపడదుగా, అలాంటి దాన్నే మనం నా ముఖం అని ఒప్పుకుంటున్నాం కదా. మరైతే నిజంగానే పరబ్రహ్మ అయినటువంటి వాడు, పరమాత్మ అయినటువంటి వాడు కేవలం ఉపాధి తగిలించుకున్నంత మాత్రాన ఆయన్ని బ్రహ్మమని గౌరవించడంలో తప్పేముందా లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. కల్పితమైనటువంటి గుణాలతో కూడినటువంటి వాడైనా కార్యబ్రహ్మని ఈ నిర్గుణ బ్రహ్మం లాంటి వాడే అని అంటున్నారు ఇక్కడ. కాబట్టి కార్యబ్రహ్మని బ్రహ్మం అనేటువంటి శబ్దంతో పిలవటంలో ఏ రకమైనటువంటి తప్పు లేదు. కాబట్టి ఇప్పటికి మనకి ఏం తేలింది అని అంటే సగుణ బ్రహ్మోపాసకులు చేరుకునేటువంటిది కార్యబ్రహ్మని, కాకపోతే ఆ కార్యబ్రహ్మ యథార్థంగా పరబ్రహ్మ, పరబ్రహ్మ ఉపాధిని తగిలించుకొని కార్యబ్రహ్మగా ఉన్నాడు అక్కడికి వెళ్తున్నారు. అయితే అజ్ఞానంలో ఉన్నంతకాలం ఇది కరెక్ట్, ఇది నిజం. అదే జ్ఞానంలోకి వెళితే, ఆత్మజ్ఞానంలోకి వెళితే ఉపాసకుడు లేడు, లోకాలు లేవు, అతివాహికులు లేరు, కార్యబ్రహ్మ లేడు, మరేమన్నా పరబ్రహ్మం మాత్రమే ఉంది. ఈ ఒక్కటి కూడా ఇప్పుడు తెలుసుకుంటేనే మనకి డౌట్ తెలియదు. ఏమన్నకి కార్యబ్రహ్మను కూడా పరబ్రహ్మ అన్నారు కదా, మరి పరబ్రహ్మ కార్యబ్రహ్మ కూడా పరబ్రహ్మ అయితే కార్యబ్రహ్మ దగ్గరికి పోయాయంటే పరబ్రహ్మ దగ్గరికి పోయినట్టే కదా అని మాత్రం అనొద్దు. ఎందుకని కార్యబ్రహ్మే కనపడుతున్నాడు వీడికి, పరబ్రహ్మ కనపడదు, అందుకని ఇక్కడ తప్పు లేదు అని. అయితే తర్వాత మళ్ళీ ఆక్షేపం వస్తుంది, మీరు చెప్పింది సరిగ్గా లేదు, ఎందుకు ఎందుకో ఆ ఆక్షేపం ఏమిటో తెలుసుకుందాం, ఆ ఆక్షేపానికి సమాధానం ఏమిటో తెలుసుకుందాం, రేపు తెలుసుకుందాం.